హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ నేను నా ఫేస్కి సీరం అప్లై చేసుకుంటున్నాను. ఆల్రెడీ టోనర్ అప్లై చేసేసాను. యూస్ చేస్తున్న సీరం నేను కరెంట్ ఫేవరెట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు, విటమిన్ సి సీరం. చాలా చాలా బాగుంది తెలుసా ఈ సీరం. కంపల్సరీగా మార్నింగ్ అండ్ నైట్ నేను స్కిప్ చేయకుండా అప్లై చేసుకుంటున్నాను ఈ సీరం. అంత బాగుంటుంది, ఇన్స్టెంట్ గ్లో ఇచ్చి ఆ ఫేస్లో గ్లో అనేది నిజం చాలా బాగుంది. నేను లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈరోజు నేను హెయిర్ వాష్ చేసుకున్నాను బికాస్ చాలామంది రిక్వెస్టెడ్గా నన్ను అడుగుతున్నారు హెయిర్ కేర్ ప్రోడక్ట్ షేర్ చేయమని, లైక్ షాంపూ, కండిషనర్. సో అందుకనే మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను మాన్సూన్ స్పెషల్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి. సో కొంచెం హెయిర్ అది నేను ఇంట్లోనే డ్రై చేసేసుకుంటాను. ఎలాంటి హెయిర్ డ్రయర్స్ అవి ఏమి నేను యూజ్ చేయను, నార్మల్గానే మనకి డ్రై చేస్తాను ఇలాగా. అండ్ సీరం కూడా నేను అప్లై చేసేసుకుంటాను అనమాట ఇప్పుడు, నెక్స్ట్ కొంచెం ఇది అయిన తర్వాత. సో అయితే మరి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఫస్ట్ చూసేయండి, చూసిన తర్వాత అప్పుడు మనం ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. హ్యాపీగా చూసేయండి మరి, ఓకేనా? ఇప్పుడు నేను వచ్చేసి హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేయబోతున్నాను మాన్సూన్ సీజన్లో. సో అందరూ అడుగుతున్నారు నన్ను ఎప్పటి నుంచో హెయిర్ కేర్కి మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు అని చెప్పేసి. ఆబ్వియస్లీ నేను యూజ్ చేస్తుంది వావ్ స్కిన్ సైన్స్ రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ షాంపూ అండ్ రెడ్ ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ కండిషనర్. షాంపూ ఏదైతే యూజ్ చేస్తానో సేమ్ కండిషనర్ కూడా నేను అదే యూజ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మీకు నేను క్లియర్గా ప్రోడక్ట్స్ అన్నీ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను. అండ్ ముఖ్యంగా నేను ఒక 6 రీజన్స్ చెప్తున్నాను ఎందుకు నేను వావ్ ప్రోడక్ట్స్ని ఇష్టపడుతున్నాను అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు న్యాచురల్గా ఉంటాయి, స్కిన్కి కూడా మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, సేఫ్ ఉంటుంది. తర్వాత కెమికల్స్ అనేవి అస్సలే యూజ్ చేయరు, ప్రోడక్ట్ ప్యూరిటీ ఒక దీని గురించి ఉంటుంది. అండ్ కెమికల్స్ అలాంటివి మిక్స్ చేయకుండా ఉంటాయి, లైక్ పారాబెన్, సల్ఫేట్స్, మినరల్ ఆయిల్స్, సిలికాన్స్, ఎక్సెట్రా. అండ్ యానిమల్ లవ్. సో ఇక్కడ వచ్చేసి మీకు యానిమల్ టెస్టింగ్ అనేది కానీ, క్రూయల్టీ కానీ ఫ్రీ. సో గల్ట్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్. సో ప్యాకేజింగ్ కూడా ఈకో ఫ్రెండ్లీ, హ్యాపీగా మనం మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది ప్యాకింగ్ అనేది కూడా. ఉమెన్ మేడ్ అండ్ ఉమెన్ పవర్డ్. అండ్ ఇక టెక్స్చర్ చూపిస్తున్నాను మీకు షాంపూ అండ్ కండిషనర్ ఎలా ఉన్నాయనేది. తర్వాత న్యూగా మనకి ఇక్కడ రీసెంట్లీ యాప్ అనేది, వావ్ యాప్ అనేది లాంచ్ చేశారు, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో దానివల్ల మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో వావ్ ప్రో ద్వారా మీరు సైన్అప్ అవ్వచ్చు. అయిన తర్వాత పర్చేస్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు గిఫ్ట్స్ కూడా విన్ అవ్వచ్చు అన్నమాట. అది వచ్చేసి పార్టిసిపేషన్ ఫ్రమ్ 1st జూన్ నుంచి 31st జులై వరకు ఉంటుంది. సో దాట్ క్యూఆర్ స్కాన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా డిటర్మైన్ చేయొచ్చు ప్రోడక్ట్స్ అన్నీ కూడా, ఈజీగా ఉంటుంది. ఈరోజు వచ్చేసి నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను నా మాన్సూన్ హెయిర్ కేర్ రొటీన్. సీజన్కి తగ్గట్టుగా మనం హెయిర్ కేర్ అయినా స్కిన్ కేర్ అయినా ప్రోడక్ట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి, అది అందరికీ తెలిసిందే. బట్ అయినా కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. సో మాన్సూన్ సీజన్ అండ్ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు పర్టికులర్గా కొన్ని ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ ఆల్రెడీ మీతో షేర్ చేసేసాను కదా, మీరు ఎలా యూజ్ చేయాలి అని డౌట్ ఉంటుంది. మీరు ఒకవేళ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నారనుకోండి, లైక్ ఇలా ఆయిల్ పెట్టిన తర్వాత ఇలా మసాజర్ లాగా పనిచేస్తుంది. అండ్ అడ్వాంటేజ్ ఏం తెలుసా, మీకు ఇక్కడ హోల్స్ అనే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, దీని గ్యాప్ కూడా ఉంది. దానివల్ల చిన్న చిన్న ఉన్నాయనుకోండి హెయిర్ ఇందులోకి వెళ్ళిపోయి అన్ఈజీగా అనిపిస్తుంది. బట్ మనకి లాంగ్ ఇలా ఉండడం, గ్యాప్ ఉండడం వల్ల చక్కగా మీరు మసాజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇది ఇంకొక విధంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలా తెలుసా, షాంపూ అప్లై చేసిన తర్వాత మీరు ఇలా స్కాల్ప్ దగ్గర ఇలా మసాజ్ చేసుకున్నా కూడా మీకు షాంపూ అనేది మొత్తం రూట్స్లోకి అంతా, స్కాల్ప్కి అంతా వెళ్ళి చక్కగా చాలా బాగా వస్తుంది. నేను ఎక్కువగా నాకు బాగా యూజ్ అవుతుంది, బాగా హెడ్ఏక్ అలా అనిపిస్తున్నప్పుడు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. గ్రిప్ కూడా చూసారా పట్టుకోవడానికి ఎంత బాగుందో. సో ఇది చాలా చాలా బాగుంది. నేను మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అడుగుతున్నారు కాబట్టి, నేను ఎలాగో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కదా అందుకే హెయిర్ కేర్ చేసుకున్నాను కాబట్టి మీకు నేను షేర్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. ఇది మీకు ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది.
వాష్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఇంకా ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ స్మూత్నెస్ కానీ షైన్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా వీక్లీ ట్వైస్ అనేది మీరు హెయిర్ వాష్ చేసుకోండి. డెఫినెట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ గురించి. సో పక్కన ప్యాకేజింగ్ పక్కన మీకు స్కాన్ ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే మీరు ప్రోడక్ట్స్ డిటర్మైన్ చూసుకోవచ్చు అండ్ దాని గురించి ఫుల్గా డీటెయిల్స్ ఉంటుంది. అండ్ మీరు పర్చేస్ చేసిన తర్వాత లైక్ రివార్డ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు మళ్ళీ పర్చేస్ చేసినప్పుడు మీకు పాయింట్స్ కూడా వస్తాయి. సో మొత్తం డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. నాకైతే మాత్రం వావ్, సూపర్ సూపర్ స్కిన్ కానీ హెయిర్ కేర్ కానీ చాలా బాగా నచ్చాయి నాకు. ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ లంచ్ రెసిపీస్. స్పెషల్ అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు స్పెషలే అనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. సో వైట్ రైస్, రైస్ కుక్కర్లో వైట్ రైస్, తర్వాత క్యారెట్ ఫ్రై. చాలా చాలా ఇష్టం క్యారెట్ ఫ్రై అంటే నాకు మాత్రం, ఎందుకో తెలీదు క్యారెట్ అంటేనే ఇష్టం, హల్వా ఫ్రై ఇలా. సో క్యారెట్ ఫ్రై చేసేసాను. రెసిపీ చాలాసార్లు షేర్ చేశాను, సింపుల్. సో అందుకనే నేను జస్ట్ ఏం ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసి వామ్ రసం చేశాను నేను. కంపల్సరీగా వర్షాకాలంలో రసం అనేది పెడతాను, వామ్ రసం కానీ టమాటో కానీ. సో అలా, సో ఇది. అండ్ ఇవి వచ్చేసి పాపడ్స్. సో జంతికల్ టైప్లో ఉంటాయి కదా, సో ఇవి ఒడియల్లాగా, సో అవి అన్నమాట. అంతే, సింపుల్ లంచ్. మీరు ఈరోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇప్పుడు లంచ్ టైం, లంచ్ చేసేయాలి మరి. ఇక్కడ వచ్చేసి ఒక కో యూట్యూబర్ కుమారి తెలుగు వ్లాగ్స్ నాకు ప్రాంక్ కాల్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసింది. బట్ నేను ఆ ప్రాంక్ని ఏం చేశానో తెలుసా, ఫ్లాప్ చేసేసాను. ఫుల్ వీడియో కావాలి అని అనుకుంటే తన ఛానల్లో చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్న బిట్ అనేది మీకోసం పెడుతున్నాను. సో పాపం తెలీదు నాకు అసలు తను ప్రాంక్ కాల్ చేసిందని చెప్పి నేను నార్మల్ అనుకున్నాను, బట్ తన వాయిస్ నేను గుర్తుపట్టేశాను. సో వినండి మీరే మొత్తం. మాట్లాడేది అవునండి, పేరెవరు? నా పేరు స్వాతి అండి. చెప్పండి. నాకు మీరంటే చాలా 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 ఇష్టం అండి, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేకపోతున్నాను. నాకు మీరంటే చాలా 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 ఇష్టం అండి, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేకపోతున్నాను. ఉండొచ్చు కానీ ప్రేమ ఇంత ఉండకూడదు ఆ మీద. రోజు మాట్లాడుకుంటావు వీడియోస్ లో, వాయిస్ వింటూనే అదేనే నోట్లో కొట్టు పెట్టుకుని నొప్పి వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసానో మా తమ్ముడి నెంబర్ అనుకోకుండా అనిపించింది, ఏడిపిద్దాము కాసేపు తిని. వేరే వాళ్ళు గడిపితే ఊరుకుంటారండి, నీకు అనుకో అంత చేసి ఇది ప్రాంక్ అని అనుకో, సైలెంట్ ఉంటావు నవ్వుతావు. అందరూ అలా ఉండరు కదా, పాపా నేను చేసింది అందుకోసమే. హలో. సో హెయిర్ అయితే కంప్లీట్ గా డ్రై అయిపోయింది, చూసారు కదా, సాఫ్ట్ సిల్కీ షైనింగ్ గా ఉంటుంది. ముందే నా హెయిర్ వచ్చేసి స్మూత్నింగ్ హెయిర్ కదా, సో ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతున్నట్టు, చాలా చాలా బాగా. అండ్ కమింగ్ టు ద వీడియో, వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. మన ఛానల్లో గివ్ అవే పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, సో అందుకనే బ్యాక్ టు గివ్ అవే. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా, ఆషాఢం స్పెషల్ గివ్ అవేతో మీ అందరి ముందుకి వచ్చేసాను. అండ్ ఇంకొకటి, చాలా మంది లాస్ట్ టైం విన్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు గిఫ్ట్స్ ఇంకా రాలేదని చెప్పి. నేను ఇంకా కొరియర్ చేయలేదు బికాస్ మాకు ఇక్కడ ఇంకా
డిటీసీ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు మా ఏరియాలో, అందుకనే మీకు కొంచెం లేట్ అవుతుంది. డోంట్ వరీ. మీరేం చేస్తారంటే ఒకసారి నాకు మెయిల్ చేయండి, విన్నర్స్ ఎవరైతే ఉన్నారో నాకు గుర్తులేదు, ఒకసారి మెయిల్ చేసి మీకు ఏం విన్ అయ్యారు అనేది కూడా నాకు ఒకసారి పిక్ పంపించారు అనుకోండి, అడ్రస్ అది. నేను ఇక్కడ వన్స్ ఓపెన్ అవగానే మీకు కొరియర్ చేసేస్తాను, గిఫ్ట్స్ నా దగ్గరే ఉన్నాయి, డోంట్ వరీ. అండ్ ఇప్పుడు ఈ ఆషాఢానికి మనకి స్పాన్సర్స్ వచ్చారు, ఎవరంటే చిట్టి క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, సో వాళ్ళు మనకి 3 విన్నర్స్ కి గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు. వావ్, సూపర్ కదా. సో ఆషాఢం స్పెషల్ గా వాళ్ళు మనకి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు, అది కూడా జ్యువెలరీ. కమింగ్ శ్రావణ మాసం వస్తుంది కదా, సో హ్యాపీగా పూజ చేసేటప్పుడు వేసుకుని మీరు చేసుకోవచ్చు గుర్తుగా. సో అయితే మరి ఫస్ట్ విన్నర్స్ కి ఏంటి, సెకండ్ విన్నర్కి ఏంటి, థర్డ్ విన్నర్కి ఏంటి గిఫ్ట్స్ అనేది మీకు నేను చూపించేస్తాను. గిఫ్ట్స్ అయితే నా దగ్గర లేవు, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఎవరైతే విన్నర్స్ ని నేను అనౌన్స్ చేస్తానో ఆ విన్నర్స్ నేమ్ నేను వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళే డైరెక్ట్ గా మీకు కొరియర్ చేసేస్తారు. అందుకే నేను ఓన్లీ మీకు పిక్స్ పక్కన అటాచ్ చేస్తాను, సో చూడొచ్చు. సో ఫస్ట్ విన్నర్ కి వచ్చేసి బ్యూటిఫుల్ కాంబో నెక్సెట్. సో చూసారు కదా ఇక్కడ ఉంది పక్కన, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, లాంగ్ వస్తుంది, షార్ట్ వస్తుంది, ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది. సో ఫస్ట్ విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఈ బ్యూటిఫుల్ కాంబో జ్యువెలరీ సెట్ మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ సెకండ్ విన్నర్ కి వచ్చేసి బ్యూటిఫుల్ కాంబో సెట్స్, పర్ల్ సెట్స్. ఇది కూడా పర్ల్, వైట్ కలర్ పర్ల్ వచ్చేసి మీకు లాకెట్ లక్ష్మీదేవి అలా వస్తుంది. సో ఇది కాంబో అన్నమాట. సో ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్స్ వస్తాయి. సో సెకండ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా కాంబో సెట్స్ విన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మన లాస్ట్ థర్డ్ విన్నర్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి కస్టమైజ్డ్ లైట్ పెన్ ఉంటుంది, దాని మీద వాళ్ళ నేమ్ అనేది రాసిస్తారు. సో కస్టమైజ్డ్ గిఫ్ట్ ఇది. సో థర్డ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది, ఆ పెన్ రాస్తున్నప్పుడల్లా మీ పేరు అండ్ లైట్ ఇదంతా వస్తుంది, బాగుంటుంది. సో థర్డ్ విన్నర్ కి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ చిట్టి క్రియేషన్స్ మాతో కొలాబరేట్ అయినందుకు, అండ్ మా విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పాన్సర్స్ చేస్తున్నారు. అండ్ రూల్స్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ రూల్ వచ్చేసి యాజ్ యూజువల్ గా మన ఛానల్ ని, మధు తెలుగమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ రూల్ అది. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి ప్రతి వీడియో గివ్అవే స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు కూడా మీరు ప్రతిరోజు మన వీడియోని లైక్ చేయాలి. అండ్ థర్డ్ రూల్ వచ్చేస్తే ఈ వీడియోని, గివ్అవే వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, బికాజ్ వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. సో మీరు షేర్ చేయండి. ఫోర్త్ రూల్ వచ్చేసి ఎవరైతే మనకి స్పాన్సర్ చేశారో చిట్టి క్రియేషన్స్ వల్ల ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వాలి, మధు తెలుగమ్మ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ ఏమైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు మీరు, ఫేస్బుక్ పేజ్, ఇవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కదా, అన్ని కూడా ఫాలో అవ్వాలి, నాకు తెలిసిపోతుంది. సో వాళ్ళు చెక్ చేస్తారు కదా మన ద్వారా ఎవరు వెళ్ళారు అని చెప్పేసి. సో అందుకనే ఇన్స్టాగ్రామ్, ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఎలా అని అనుకోవచ్చు, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ లో ఫాలో అవ్వచ్చు, లేదా వాట్సాప్ గ్రూప్ లో అయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫోర్త్ రూల్ అయితే అది. అండ్ లాస్ట్ ఫిఫ్త్ రూల్ అయితే ప్రతిరోజు వీడియోలో నేను ఏ కంటెంట్ మీకు బాగా నచ్చింది, రెసిపీ కానివ్వండి లేకపోతే రివ్యూస్ కానివ్వండి, ఏదైతే మీకు బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, జెన్యున్ గా పార్టిసిపేట్ చేయండి. నేను కూడా చెక్ చేస్తాను ఫస్ట్ నుంచి, ఎవరైతే వీడియోస్ చూస్తారో వాళ్ళు నాకు తెలిసిపోతుంది కదా రెగ్యులర్ గా, సో వాళ్ళు బట్టి నేను సెలెక్ట్ చేస్తాను 3 విన్నర్స్ ని. సో ఆల్ ద బెస్ట్, హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు మీరందరూ కూడా. ఆషాఢం స్పెషల్, గిఫ్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్పి ఆ గిఫ్ట్స్ మేము చూస్ చేసాము. సో అయితే మరి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఆల్ ద బెస్ట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఓకే, బాయ్. సో గివ్అవే వచ్చేసి మనకి 7 డేస్ ఉంటుంది, లైక్ 1 వీక్. సో హ్యాపీగా అందరూ పార్టిసిపేట్ చేయండి, రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా, టైలర్ షాప్కి వెళ్తున్నాను. శ్రావణ మాసానికి సారీస్, బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్ ఇచ్చాను, అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాను. అండ్ ఆ తర్వాత పిల్లల్ని పడుకో పెట్టేసిన తర్వాత అప్పుడు నేను వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుంటున్నాను. మళ్ళీ రేపటికి మీకు వీడియో అనేది అప్లోడ్ చేయాలి కదా, వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. సో నేనైతే పడుకోను మ్యాక్సిమం మధ్యాహ్నం టైంలో, ఇలా ఎడిటింగ్స్ చేసుకోవడమో లేకపోతే వీడియో షూట్ చేసుకోవడమో చేస్తాను. మళ్ళీ వర్ష రీతిగా లేచిన తర్వాత నాకు ఇంకా చేయనివ్వరు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతుంటాను. సో అయితే మరి ఇంకా వ్లాగ్ నేను ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే అట్ హోమ్, స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, బాయ్.